చెప్తా స్టార్ట్ అయిందా? ఏం అయింది? నోట్ గట్టిగా మాడు. అయిందండి. అంత రెడీయా? అంత రెడీ. ఫోన్ కలిపి మాడదాం. హలో, మా గాలోడు మళ్ళీ ఏదో పెంట చేయబోతున్నాడు. అంతా ఓకేనా? బెట్టింగ్లో ఎదిరిపోవాలి. సోంబేర్ సోంబేర్ నాయల్లా ఉండకుండానే కమిషన్ దగ్గర ఉంది. తీసుకోండి, రండి. జాగ్రత్త. ఒరే ఒరే, ఏం డీలింగ్లు చేసేస్తున్నారా అక్కడ? ఏంది ఇప్పుడు ఏందంట? ప్రతిదీ నీకు చెప్పాలా? పొద్దున్న టిఫిన్ చేస్తున్నాను, మధ్యాహ్నం భోజనం చేస్తున్నాను, సాయంత్రం డిన్నర్ చేస్తున్నాను, ఏది పడితే చేస్తున్నానని నీకు చెప్పాలా? చెప్పు. ఏంది ఇప్పుడు? ఏదో పిచ్చి పిచ్చి పనులు చేసి ఇబ్బంది పడతావని అడిగాను. అయినా నాకెందుకులే. ఏంది నీకు ఎవడు చెప్పాడు? ఆ కర్జున్ అడిగాడు వచ్చి చెప్పాడా? చెప్పు, భయపడతావేంది? ఓ బాబు, నాకెవ్వరు చెప్పలేదురా బాబు. ఏంటి వాళ్ళందరికీ ఒకటే మాట చెప్పు, అందరిని పారేస్తానని. ఫోన్ వస్తుంది, చూస్తావే. హలో, ఏంది మన శిబిరాలపై పోలీసులు రైడ్ చేశారా? ఆడెవడో ఆఫీసర్ అయి ఉంటాడు. నేను చూస్తాలే, వచ్చే. నువ్వు ఎక్కడ ఉండు, నేను చూసుకొని వస్తా. చూసుకో. ఎవడాడు? ఎవడు? ఏంటి పులిలా లోపలికి వెళ్ళినోడు, పిల్లిలా నక్కి నక్కి బయటకు వస్తున్నాడు, దొరికిపోయినట్టున్నాడు. చూద్దాం ఏం చెప్తాడు. ఏట్రా గాలోడా, సైలెంట్ అయిపోయో, మీ బ్యాచ్ దొరికిపోయిందనా? ఏంటి దొరికిపోవడం ఏంటి? నాకు అర్థం కావట్లే. ప్యాకెట్లో దొరికిపోతే చంపేస్తారా లేకపోతే ఉరితీస్తారా? ఏమాడుతున్నా వారిని? అంత మాట అనిసావేట్రా? ఏంటంట, ఇంతకుముందు పార్టీ ఆఫీసుల్లోనూ ఇళ్లలోనూ ఆడుకునేవారు, ఇప్పుడు మేము పద్ధతిగా శిబిరాల్లో ఆడుకుంటున్నాం. ఏందంట అసలు? ఏంది ఏంట్రా అంత ధైర్యంగా ఒప్పించుకుంటున్నావు? ఏ పొట్లం బ్యాచ్ భయపడాలి ఇప్పుడు? మొహాలు వేసుకుని ఒక్కొక్కడని క్రికెట్ కబడ్డీ ఖోఖో ఎలాగో పేకాడు కూడా ఆట అంతే. ఎవరు చెప్పాను నీకు? ఆ యాప్రశ్నాలు గారు చెప్పారా? అందులో తప్పే ఉంది అసలు. ఆ బూతులాపరా బాబు. ఏంది నాకు తెలిసి ఈ బ్యాచ్ ఆ మసీదులపై దాడి చేసి ఉంటది. ఏమంటా రే, మసీదులు కాదురా, గుళ్ళురా గుళ్ళు. ఏంది గుళ్ళు అయితే ఉంది, మసీదులు అయితే ఉంది, ఏదైనా ఒకటే కదా. ఆ ప్యాకేజ్ బ్యాచ్ వాళ్ళ మాటలకు జవాబు చెప్పాలా, లేదంటే సకిలే షాప్ మాటలకు నేను జవాబు చెప్పాలా? ఎవరు చెప్పాలి జవాబు? ఓ అమ్మో, ఏ మాట్లాడుతున్నారా గాలుడా? అయినా వార్డు మెంబర్గా పోటీ చేసిన ఓడిపోయిన వాళ్ళకి నాకు అసలు ఏమైనా సంబంధం ఉందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రే, రాజకీయాలు అన్నాక గెలుపోవటం అన్నవి చాలా మామూలు రా. ఆహా, ఇది కూడా ఆ జూమ్ బ్యాచ్ చెప్పారా లేకపోతే ప్యాకేజ్ బ్యాచ్ చెప్పారా? నీకు ఆ బ్యాచ్లకి బాగా లెక్క కుదిరినట్టుంది. ఏంది నువ్వు నాకు ఎదురంగా మారుతున్నా? రే, ఇలా ప్రతిదానికి నాకు అంటగట్టడం అస్సలేం బాగాలేదురా. మరి ఏంది నా అంతటి నేను నోటుకొచ్చింది ఏదో నవ్వులుకుంటుంటే గెలికింది ఎవడు? రే రా. రే, వాడిని ఎందుకు పిలుస్తున్నావురా ఇప్పుడు? మీరైనారా లఫ్ఫుడ్ బ్యాచ్ జూమ్ బ్యాచ్ ఆ ప్యాకేజ్ బ్యాచ్ ఇద్దరు కలిసి ఫోన్ రికార్డింగ్లు ట్యాంపరింగ్లు చేసి మా శిబిరాలు మూయంతున్నారు? మీరేనా? నేను చేయలేదన్నా. ఈ ఫోన్ రికార్డింగ్లు అవి మీరేనా చేస్తున్నారు? చెప్పరా. నేను కాదన్నా. మాడుకో. ఇప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్యాకాడ్ శిబిరాలు అన్నీ నువ్వే రన్ చేస్తున్నావు అని ఒప్పుకో. రే రే రే, వాడెందుకు ఒప్పుకుంటాడు రా? రే, ఆ ఖర్జూరం బ్యాచ్ నీ చేత ఇదంతా చేయించారని ఒప్పుకో. లేదనుకో నా చేతిలో కర్పూరం అయిపోతావు. ఏంది? సరే అన్నా. ఏంట్రా నువ్వు బ్లాక్మెయిల్ చేసి మరి ఒప్పించేస్తున్నావు? ఎవడు చేశాడు బ్లాక్మెయిల్? నేను చేశానా? వాడంతటా ఆడి వచ్చి ఒప్పుకున్నాడు ఇవన్నీ చేశానని. రోజు రోజుకి నువ్వు కూడా వాళ్ళ ప్యాకేజ్ బ్యాగ్తో కలిసిపోతున్నావు. రే, నీతో మాట్లాడడం చాలా కష్టంగా ఉందిరా బాబు. ఇట్రా, ఇదిగో ప్రెస్ మీట్ పెట్టు. ఆ ప్యాకేజ్ బ్యాచ్ల గురించి, జూమ్ బ్యాచ్ల గురించి పనికి మాల అందరి గురించి చెప్పాలి, చాలా విషయాలు మాట్లాడాలి. ప్రెస్ మీట్ పెట్టు. నువ్వు కూడా వస్తావా? అమ్మో, నేను రానురా. అదేదో నువ్వే చూసుకో, నాకొద్దు బాబు. పెట్టు పద, చూస్తావే పదా.